రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణరెడ్డి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కృష్ణగిరి సమీపంలో ఓ వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు వేటాడి చంపారు. నారాయణరెడ్డితో పాటు అనుచరుడు సాంబశివుణ్ణి కూడా హతమార్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణరెడ్డి పోటీ చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా చెరుకూలపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు కృష్ణగిరి దగ్గర అడ్డుకున్నారు. మాటు వేసి వాహనాన్ని ఆపి దారుణంగా హతమార్చారు. వాహనంలో దిగి పారిపోయే ప్రయత్నం చేసిన నారాయణరెడ్డికి కత్తులతో నరికి చంపారు. ఇటు నారాయణరెడ్డి అనుచరుడు వాహనం దిగి పారిపోతూ ఉండగా వేటాడి కత్తులతో నరికి చంపేశారు. గత ఎన్నికల తర్వాత కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న కర్నూలు రాజకీయాల్లో మళ్లీ ఫ్యాక్షన్ భూతం పడగవిప్పింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జంట హత్యలు కలకలం రేపాయి. సిరివెళ్ల మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, అతడి బావమరిది శ్రీనివాసరెడ్డి హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది. దీంతో రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నట్టయింది. కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కృష్ణగిరి సమీపంలో ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ప్రత్యర్థులు వేటాడి చంపేశారు. నారాయణరెడ్డితో పాటు అనుచరుడు సాంబశివుణ్ణి కూడా హతమార్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణరెడ్డి పోటీ చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా చెరుకూలపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు కృష్ణగిరి దగ్గర అడ్డుకున్నారు. మాటు వేసి వాహనాన్ని ఆపి దారుణంగా హతమార్చారు. వాహనం దిగి పారిపోయే ప్రయత్నం చేసిన నారాయణరెడ్డిని కత్తులతో నరికి చంపేశారు. ఇటు నారాయణరెడ్డి అనుచరుడు వాహనం దిగి పారిపోతూ ఉండగా వేటాడి వెంటాడి కత్తులతో నరికి చంపేశారు. సంఘటనా స్థలం దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడిన దృశ్యాల్ని TV9 స్క్రీన్పై చూస్తున్నారు. అలాగే కారు అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలను చూస్తున్నారు. కారు నుంచి దిగి పారిపోతే ప్రయత్నం చేస్తూ ఉండగానే నారాయణరెడ్డిని ప్రత్యర్థులు నరికి చంపేశారు. అనుచరుడు విషయం తెలుసుకుని పారిపోయే ప్రయత్నం చేస్తే వేటాడి వెంబడించి నరికి చంపేశారు ప్రత్యర్థులు. తుదిలేనిది సమరం, తెల్లవారి తెచ్చావు భయం, బతికేందుకనే ఇరణం, వెనకాలనే ఓ సైన్యం. ఇదే ఈనాటి మహాభారతం, ఇదే ఈనాటి మహాభారతం.